మోడీకి జగన్ రైట్ హ్యాండ్, చంద్రబాబు లెఫ్ట్ హ్యాండ్. మరి పవన్ పరిస్థితి? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బలమైన సారథిగా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయనతో దోస్తీ చేయడానికి ఏపీలోని అన్ని పార్టీలు పోటీ పడుతూనే ఉన్నాయి. పొత్తులు కట్టి బాహాటంగా కొన్ని పార్టీలు ముందుకు వస్తే, పొత్తు లేకపోయినా తెర వెనుక అవగాహనతో కొన్ని పార్టీలు ఉంటున్నాయి. అలా ఏపీ రాజకీయం, బీజేపీ చాణక్యం గురించి అర్థం కాని వారు బహుశా ఆమాత్రం పాలిటిక్స్ తెలిసిన వారిలో ఎవరు ఉండరు అనే చెప్పాలి. మోడీకి ఏపీలో ఎన్ని సీట్లు వస్తాయని ఎవరినైనా అడిగితే పాతికకు పాతికని చెబుతారు. అదేంటి, బీజేపీ 6 ఎంపీ సీట్లకే పోటీ చేస్తోంది కదా అంటే, పోటీ చేసినవి గెలిచినా గెలవకపోయినా మొత్తానికి మొత్తం పాతిక ఎంపీ సీట్లు బీజేపీవే అన్న జవాబు సెటారికల్గా వస్తుంది. అంటే ఏపీలో అన్ని పక్షాలతో బీజేపీ రాజకీయంతో పులిహోర కలుపుతోందని దాని అర్థం. మరి ఇంతలా తెలిసాక కూడా ఏపీలో బీజేపీకి ఇబ్బంది అవుతుందని ఎవరైనా అనుకుంటారా? అసలు ఎదురులేదు అని అనుకుంటారు. అందుకే ఒక మాట ఏపీ పాలిటిక్స్లో గట్టిగా వినిపిస్తోంది, అదేంటంటే మోడీకి జగన్ రైట్ హ్యాండ్, చంద్రబాబు లెఫ్ట్ హ్యాండ్ అని. ఈ ఇద్దరిని అలా తన వెంట పెట్టుకుని ఏపీ రాజకీయాలని మొత్తం మోడీ శాసిస్తున్నారని అంటున్నారు. దానికి ఉదాహరణ ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన సభ అని అంటున్నారు. ఆ సభలో చంద్రబాబు మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీ లేని దేశాన్ని ఊహించలేమని అన్నారు. ఆయన్ని ప్రపంచ గురువు అనేశారు. మరి దానికి బదులుగా మోడీ చంద్రబాబుని ఒక్క మాట అయినా పొగిడారా? చంద్రబాబు అనుభవం గొప్పది అని ఒక్క పదమైనా వాడారా? అంటే లేదు అని తమ్ముళ్లే గొణుక్కుంటున్నారు. సరే, చంద్రబాబుని పొగడలేదు, కనీసం జగన్ని తిడితే కడుపారా తృప్తిగా ఉండేది కదా. 2019లో చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ఘాటు పదాలతో విరుచుకుని పడినట్లుగా జగన్ అవినీతి అనకొండ అని మోడీ లాంటి వారు అంటే ఆ లెక్కే వేరు కదా. అప్పుడైనా తమ్ముళ్లకు చంద్రబాబుకు ఎంతో సంతృప్తిగా ఉండేది కదా. ఆ పని అయినా చేశారా అంటే అసలు లేదు కదా. మరి ఇదేంటని అంత అనుకోరా? సరే, అటు జగన్ సీఎం, ఇటు చంద్రబాబు మాజీ సీఎం, ఈ ఇద్దరి విషయంలో మోడీ బ్యాలెన్స్గానే ఉంటున్నారు అనుకున్న జనసేన పేరుతో పార్టీని నడుపుతూ మోడీ కలకాలం దేశానికి ప్రధానిగా ఉండాలి అని ఎక్కిన ప్రతి వేదిక మీద పవన్ కళ్యాణ్ గట్టిగానే చెబుతున్నారు కదా. పోనీ ఆయన గురించి ఒక్క మంచి మాట మాట్లాడారా అంటే అసలు పవన్ గురించి మోడీకి పెద్దగా ఏ రకమైన ఒపీనియన్ లేదని అంటున్నారు. ఇది మరింత చిత్రమైన వ్యవహారమే కదా. ఏపీలో చూసుకుంటే మోడీ మార్క్ పొలిటికల్ కోణంలో చంద్రబాబు జగన్ మాత్రమే కావాలని అంటున్నారు. ఎందుకంటే ఇద్దరి పార్టీలే బలంగా ఉన్నాయి, ఈ ఇద్దరి వద్దనే బలమైన ఓటు బ్యాంక్ ఉంది, ఈ ఇద్దరికే ఎంపీ సీట్లు కూడా ఎక్కువగా దక్కుతాయి అని అంటున్నారు. అందుకోసమే ఇద్దరిని తన వైపు ఉంచుకున్నారని అంటున్నారు. అక్కడ జగన్ని తిట్టలేదు, చంద్రబాబుని పొగడలేదు, ఇలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ మోడీ ధన్యుడిని అనిపించుకుంటున్నారు అని పొలిటికల్ సెటైర్లు పడుతున్నాయి. మోడీ తనకు దేవుడని ఆరాధ్యుడని పవన్ అనుకోవచ్చు. మోడీ మాత్రం పవన్ని కూరల్లో కరివేపాకులాగానే తీసి పక్కన పెడుతున్నారని అంటున్నారు. ఆయన ఫోకస్ అంతా ఏపీ, అంటే జగన్ చంద్రబాబు అన్నట్లుగానే ఉంది అని అంటున్నారు. వారిద్దరూ సీనియర్ పొలిటీషియన్స్, వారిద్దరే బీజేపీకి ఏపీ నుంచి బలంగా నిలబడతారు అన్న లెక్కలు ఉన్నాయట. వారి వల్లనే రేపటి రోజున కేంద్రంలో బీజేపీ మరింత ఎక్కువ సీట్లను తన ఖాతాలో కలుపుకోవడానికి వీలవుతుంది అన్న అంచనాలు ఉన్నాయట. అందుకే ఎవరిని నొప్పించక తాను నవ్వక అన్న తీరున ఏపీ రాజకీయాలలో మోడీ మాస్టర్ తనదైన స్టైల్ని కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఇక పవన్ అయితే తానే పొత్తులను కలిపాను, బీజేపీ పెద్దల వద్ద చీవాట్లు తిన్నానని భ్రమపడుతున్నారు. బీజేపీ జాతీయ పార్టీ, డక్కా మొక్కీలు తిన్న పార్టీ, తనకు ఎవరు అవసరమో ఎప్పటికీ ఏది చేయాలో అంత తెలియకుండా ఉంటుందా? మాస్టర్ మైండ్స్ బీజేపీలో నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. బీజేపీ ప్లాన్ 2024లో టీడీపీతో చేతులు కలపాలని ఎప్పుడో పెట్టుకుని ఉంది. అదే సమయంలో అటు చంద్రబాబు కానీ జగన్ కానీ ఇండియా కూటమి వైపు తొంగి చూడరాదు అన్నది కూడా కమలం పార్టీ ఫిలాసఫీ. గుత్త మొత్తంగా ఏపీలో పాతిక సీట్లు బీజేపీ వైపు టర్న్ కావాలన్నదే వారి పట్టుదల. సౌత్లో ఇంత పెద్ద నంబర్తో సీట్లు ఇచ్చే స్టేట్ బీజేపీకి మరొకటి లేనే లేదు. అందుకే బీజేపీ ఏపీ మీద ఇలా ఫోకస్ పెట్టింది. మొత్తానికి పవన్ చిలకలూరిపేట సభలో మోడీని అపర భగీరథుడిగా పోల్చారు. కానీ బీజేపీ గంగలో ఏపీలోని అన్ని పార్టీలు మునిగాయన్న సత్యాన్ని సినీ స్టార్గానే ఇంకా ఉంటూ వస్తున్న పవన్కి ఎప్పుడు తెలిసానో అన్నదే డౌట్.